ప్రధాని నరేంద్ర మోదీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఇంట్లో జరిగిన గణపతి పూజలో పాల్గొన్నారు. జస్టిస్ చంద్రచూడ్ దంపతులతో పాటు ప్రధాని మోదీ గణనాథుడికి హారతి ఇచ్చి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మోదీ మహారాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే టోపీని బహుకరించారు. ఈ మేరకు ప్రధాని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఇంట్లో గణపతి పూజలో పాల్గొన్నానని వెల్లడించారు. ఈ పూజకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఇది వివాదాస్పదమూ అయింది. ఇది న్యాయమూర్తుల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టే అవుతుందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తేల్చి చెప్పారు. ప్రైవేట్ మీట్ కోసం సీజీఐ చంద్రచూడ్ తన నివాసానికి మోదీని అనుమతించడం షాకింగ్గా ఉందని అన్నారు. రాజ్యాంగ పరిధిలో పనిచేసే న్యాయ వ్యవస్థపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన ట్వీట్ చేశారు. పలువురు కాంగ్రెస్ నేతలు దీన్ని తప్పుపడుతున్నారు.